రిషబ్ పంత్ ఈ ఏడాది ఐపీఎల్ ఆడకపోవడం ఆ జట్టుకు చాలా పెద్ద గొడ్డలిపెట్టు లాంటిది. కాకపోతే ఢిల్లీలో జరిగిన మ్యాచ్కు తను ఒక గెస్ట్లా వచ్చాడు. కంటికి కళ్ళద్దాలు, కాలికి కట్టు కట్టుకుని రావడంతో ఇక ఒక్కసారిగా రిషబ్ పంత్ అంటూ ఒక్క ఢిల్లీ మైదానం అంతా దద్దరిల్లిపోయింది. ఇక బీసీసీఐ పెద్దలతో పాటుగా ఢిల్లీ క్యాపిటల్ ఫ్రాంచైజీ జట్టు అభిమానులు, అలాగే ఫ్రాంచైజీ యాజమాన్యం అందరూ కూడా హార్దిక్ పాండ్యాకు ఘన స్వాగతం పలికారు. అయితే ఇక మ్యాచ్ ఆశాంతం అంతా కూడా హార్దిక్ పాండ్యా చాలా ఎంజాయ్ చేస్తూ కనిపించాడు. కానీ తన చేతికి, కాలికి, అలాగే ముఖానికి గాయాలను చూసి చాలా మంది అభిమానులు బాధ కూడా పడ్డారు. అయితే మ్యాచ్ ఆశాంతం ఎంజాయ్ చేస్తున్న సమయంలో ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సిక్స్ కొడుతున్నా, లేకపోతే ఫోర్లు కొడుతున్నా, ఇంకేదన్నా చేస్తున్నా కూడా ఆనందంతో రిషబ్ పంత్ కేకలు వేశాడు. అయితే ఇక ఆ సెలబ్రేషన్ పీక్స్ కు వెళ్ళిపోయింది. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా ఒక బౌండరీ కొట్టిన తర్వాత డల్ అయిపోయిన రిషబ్ పంత్, ఎప్పుడైతే హార్దిక్ పాండ్యా 5 పరుగులకే అవుట్ అయిపోయాడో దెబ్బకి అక్కడ సెలబ్రేషన్ స్టార్ట్ చేశాడు రిషబ్ పంత్. గట్టిగా అరుపులను కేకలు వేస్తూ ఏ వి గాట్ ఇట్ వి గాట్ ఇట్ అంటూ అరుస్తూ వచ్చాడు. ఎప్పుడైతే ఇక హార్దిక్ పాండ్యా మైదానం నుంచి ఆ పెవిలియన్ బాట పట్టాడో ఆ సమయంలో హార్దిక్ పాండ్యా చూస్తున్నాడు అనుకున్నాడో ఏమో తెలియదు, కానీ మొత్తానికి సెలబ్రేషన్ ఆపేసి ఒక్కసారి అటు ఇటు చూసి మళ్ళీ సెలబ్రేషన్ స్టార్ట్ చేశాడు. ఏదైనా సరే తమ జట్టు అంటే వచ్చే ఆనందం వేరుగా ఉంటుంది కదా, అదే జరిగింది ఇక్కడ కూడా.